నమస్కారం, నేను సానా. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. సో మహాలక్ష్మి పథకం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు? నా పేరు ఆంజనేయులు. నేను క్యాబ్ అండ్ ఆటో డ్రైవర్. నేను క్యాబ్ నడిపిస్తా మరియు ఆటో నడిపిస్తా. ప్రభుత్వం మాత్రం ఆటో డ్రైవర్ల మాత్రం చాలా ఇబ్బందులకు గురైనాం మేము ఆటో డ్రైవర్లము. ప్రభుత్వము మహాలక్ష్మి స్కీమ్ అని ఎప్పుడైతే తెలంగాణ స్టేట్లో ఏర్పాటు చేసినారేమో కానీ ఆటో డ్రైవర్లు మాత్రం నట్టేట మునిగినాం మేము. లాస్ట్కి అయితే ఆటోలు రెండు మూడు ఆటోలు కూడా తలగబడినాయి. డ్రైవర్లు కూడా చాలామంది చనిపోయినారు. కనీసం మేము ఆటో నడుపుకున్న ఆటో కిరాయి బండ్ల ఎల్పిజి సిఎన్జి పెట్రోల్ మీద నడిచే బండ్లు పెట్రోల్ ఎల్పిజి అవి పోసుకోంగ మేము బండి కిరాయి కట్టుకోంగ 300 400 మహా అంటే 500 సంపాదించుకునేటోళ్ళం మేము. కానీ మహాలక్ష్మి స్కీమ్ ఎప్పుడైతే వచ్చిందేనో కానీ ఆటో డ్రైవర్లు మాత్రం చాలా నట్టేట మునిగినాం మేము. చాలామంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఫైనాన్స్ వాళ్ళు కూడా బండ్లు గుంజుకోపోతున్నారు. ప్రభుత్వం మాత్రం ఆటో డ్రైవర్లకు కానీ క్యాబ్ డ్రైవర్లకు కానీ మేనిఫెస్టర్లో 12,000 అని ప్రభుత్వం ఇస్తామని పక్క రాష్ట్రంలో ఏపీలో జగన్మోహన్ రెడ్డి 10,000 ఆటో డ్రైవర్లకు ఇస్తున్నాడు. ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఇస్తున్నారు. మేనిఫెస్టర్ కమిటీకి ప్రభుత్వం మమ్మల్ని పిలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టర్ కమిటీ కూడా విశేషాలు డ్రైవర్ల సంక్షేమ బోర్డు పక్క రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఇస్తున్నారేనో తెలంగాణ స్టేట్లో కూడా ఇవ్వాలని చెప్పినాం. అవి మొత్తం మేనిఫెస్టర్లో పెట్టినారు. ఇప్పటి వరకు అది మాత్రం ఇంకా ఇంచుమించు 2 నెలలు దాటి 3 నెలలు కూడా వస్తుంది. ప్రభుత్వం మాత్రం ఎక్కడైతే మేనిఫెస్టర్లో పెట్టినట్టు 12,000 ఇస్తలేరు. ఆ 12,000 కాదు, నెలకు 10,000 ఇచ్చి ఆటో క్యాబ్ డ్రైవర్లను ఆదుకోవాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఓలా ఊబర్ ఈ కార్పొరేట్ కంపెనీలు కూడా మమ్మల్ని నట్టేట ముస్తున్నారు. ఆటో డ్రైవర్లని క్యాబ్ డ్రైవర్లని ఈ ఓలా ఊబర్ అప్పుడు గతంలో 2013 ఈ ఓలా ఊబర్ వచ్చినప్పుడు మాకల్లా అప్పుడు గతంలో మీరు కారు కొనుక్కోండి ఆటో కొనుక్కోండి మీకు బిజినెస్ 150,000 2 లక్షల బిజినెస్ ఇస్తామని చెప్పినారు. చెప్పంగానే మేము కాస్త పూస్త అప్పులు చేసి చాలా ఇబ్బందులకు గురై కారు ఆటో తీసుకున్నాం. తీసుకుంటారంటే 1 ఇయర్ దాకా పర్వాలేదు, బిజినెస్ మంచి ఇచ్చినారు. ఎప్పుడైతే ఈ ఓలా ఊబర్ అలా సొంత బండ్లు చెచ్చుకున్నారేనో అలా సొంత బండ్లకు బిజినెస్ ఇస్తున్నారు. మాకు మాత్రం ఓనర్ కమ్ డ్రైవర్లకు మాత్రం బిజినెస్ ఇస్తలేరు. ప్రభుత్వం తక్షణమే ఈ ఓలా ఊబర్ ఈ కార్పొరేట్ కంపెనీలను పిలువనంపి మాట్లాడి చర్చలు జరిపించాలి. అప్పుడు 2014 కిలోమీటర్ 10 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా అంతే ఇస్తున్నారు. కిలోమీటర్ 10-12 రూపాయలు, 10 లక్షల కారు, 4 లక్షల ఆటో, 4-5 లక్షల ఆటో పెట్టుకొని బండ్లు మేము నడిపిస్తున్నాం. మాకు ఎలాంటి కూడా గిట్టుబాటు అవుతలేదు. ఇప్పుడు పెరిగిన అప్పుడు డీజిల్ పెట్రోల్ రేటు తక్కువ ఉండే, ఎల్పిజి సిఎన్జి రేట్లు తక్కువ ఉండే. ఇప్పుడు డీజిల్ పెట్రోల్ రేట్లు ఎల్పిజి సిఎన్జి రేట్లు డబల్ అయినాయి, కానీ మాకు మీటర్ ఛార్జెస్ మాత్రం పెంచలేదు. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, డ్రైవర్లు ఆటో క్యాబు లారీ బస్ ఎనీథింగ్ డ్రైవర్లు, మేము ప్రజా రవాణా చేస్తున్నాం. మేము చేసేది పబ్లిక్ని కరోనాలో కూడా లాక్డౌన్ అప్పుడు కూడా ప్రజలని హాస్పిటల్కు అలా నిత్యావసర అక్కడిక్కడ మేము మా ప్రాణాలు హరిచేతిలో పెట్టుకొని బండ్లు మేము నడిపించినాం. అలాంటిని డ్రైవర్లను గుర్తించండి. డ్రైవర్లు లేనిది ప్రపంచమయ్యే హతల కుతలమవుతుంది. డ్రైవర్ లేని నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు బియ్యం అక్కడి నుంచి ఇక్కడ రవాణా సరుకులు జరగాలంటే బట్టలు మొత్తం ట్రాన్స్పోర్ట్ జరగాలంటే డ్రైవర్లను గుర్తించండి. ఈ నల్ల చట్టాలు సెంట్రల్ గవర్నమెంట్ ఈ నల్ల చట్టం మాత్రం ఒక డ్రైవర్ ఏదైనా ప్రమాదశాత్తు వలన ఏదైనా జరుగుతానంటే 10 సంవత్సరాలు జైల్లో పెడతానంట మేడం. ఇంతకుముందు చట్టాలు లేవా? ఉన్నాయి కదా ఇంతకుముందు చట్టాలు. అంటే మేము ఈ వృత్తి నమ్ముకొని బండ్లు నడిపేదే ఒక పాపమా? మాకు 10 సంవత్సరాలు జైల్లో పెడతానంటే 7 లక్షలు జుర్మానా వేస్తారంట. ఈ నల్ల చట్టాలు ఎందుకు తెస్తున్నారు మీరు? ఇంతకుముందు ఉన్నాయి కదా చట్టాలు. అదే 7 లక్షలు ఉంటారంటే మేము ఈ ఆటో కార్లు ఎందుకు నడిపిస్తాం మేడం? ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళం. ప్రభుత్వం మాత్రం డ్రైవర్ల విశేషాలు ఈ నల్ల చట్టాలు మాత్రం ఎనికి తీసుకోవాలి. మన స్టేట్ గవర్నమెంట్ కూడా డ్రైవర్లను మాత్రం నెలకు 10,000 ఇచ్చి డ్రైవర్లను ఆదుకోవాలి. మహాలక్ష్మి స్కీమ్ ఎప్పుడైతే ఏర్పాటు చేసినారో కానీ డ్రైవర్ల స్థితిగతులు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయని తెలియజేస్తున్నాను మేడం.